గాలి నీరు ఆహారం చిన్నప్పుడు పాఠాల్లో చదువుకునే ఉంటారు. ప్రతి మనిషికి ప్రతి జీవికి ఎంతో అవసరం. కానీ నాణ్యమైన గాలి నాణ్యమైన నీరు దేశ రాజధానిలో దొరకకుండా పోయింది. నిన్నటి వరకు బెంగళూరులో నీరు లేక ట్యాంకర్ల దగ్గర జనం కొట్టుకోవడం మనం చూసాం. కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు, కడుక్కోవడానికి నీళ్ళు లేక పేపర్తో తుడుచుకున్నారు. ఢిల్లీలో నేడు అదే పరిస్థితి దాపురించింది. నైరుతి ఋతుపవనాలు వచ్చినా అవి పెద్దగా చురుగ్గా లేకపోవడం, దక్షిణాది రాష్ట్రాలకి పరిమితమైపోవడం, ఉత్తరాదిలో ఎండలు ఎరగదీస్తూ ఉండడంతో దేశ రాజధానిలో నీరు లేక జనం అల్లాడిపోతున్నారు. ఒక్క ట్యాంకర్ వస్తే 400 మంది కొట్టుకుంటున్నారు. ఇక అమెజాన్ ఇండియా, అమెజాన్ ఏదైతే ప్రధాన కార్యాలయం ఉందో 3600 మంది పనిచేస్తున్నారు. బాత్రూంలన్నిటికీ తాళాలు వేశారట, ఎందుకంటే కడుక్కోవడానికి నీళ్ళు కంపెత్తిపోతా ఉంది. తాళాలు వేశారు, మరి తుడుచుకోవడానికి పేపర్ బౌల్ లేకుండా పోయింది. స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారంట. బాత్రూమ్ కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఇంటి దగ్గరే చూసుకొని రావాలి ఆఫీస్కి. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చాలామందికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇక ఢిల్లీకి ప్రధానంగా మంచినీరు సరఫరా అయ్యే ఉత్తరప్రదేశ్ నుంచి హర్యానా నుంచి నీళ్లు వదలాలని కూడా కేజ్రీవాల్ సర్కార్ హైకోర్టులో వేసింది పిటిషన్. హైకోర్టులో పిటిషన్ వేసినా కూడా హర్యానా ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఢిల్లీలోనేమో యాప్ ప్రభుత్వం ఉంది. ఈ ఆపు యాపు ఇవి కలిసి ఆ ఢిల్లీ 3 కోట్ల మంది ప్రజల్ని అల్లాడిస్తూ ఉన్నారు. మంచినీళ్ళన్నా సరఫరా చేయండి, యమునా నది ఉన్నా మురికి కూపంగా మారిపోవడంతో ఢిల్లీ ప్రజలు కడగకూడానికి కూడా నీరు లేక చివరి పేపర్కే పరిమితమయ్యారు. కనీసం వర్షాలన్నా వస్తే కొంతవరకు నీటి సమస్య తీరే అవకాశం ఉంది. ఈ నీటి సమస్య ఎన్ని రోజులు కొనసాగిద్ది అనే దాని మీద కొద్ది రోజుల తర్వాత మరో వీడియోలు తెలుసుకుందాం. ప్రజలంతా ఇంకుడు గుంటలు తవ్వించుకోండి, వర్షపు నీరుని వృధా చేయవద్దు. ఎందుకంటే భవిష్యత్తులో ఈ సమస్య ఎవరికైనా రావచ్చు. ఆ ఢిల్లీ ప్రజలకు వచ్చిందనో బెంగళూరు ప్రజలకు వచ్చిందనో ఎవరు ఆనందించాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఇలాంటి సమస్య రావచ్చు. వర్షపు నీటిని వృధా చేయవద్దు. వర్షపు నీటిని నేరుగా సంపులో కన్నా పెట్టుకోండి, ఇంకుడు గుంటలో కన్నా డైవర్ట్ చేయండి. భవిష్యత్తులో భూగర్భ జలాలు కూడా 3 మీటర్లు ఇప్పటికే పడిపోయాయి, ఇంకా పడిపోతాయి. వర్షాలు కూడా ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు కాబట్టి ఎల్నినో ఈ ఎఫెక్ట్తో పడిన వర్షాన్ని చుక్కనీరు కూడా పోనీయకుండా సేవ్ చేసుకోండి. ఢిల్లీ ప్రజలకు వచ్చిన కష్టాలు మీకు రాకుండా ఉండాలంటే వర్షపు నీటిని పొదుపు చేయడం తప్ప మరో మార్గం లేదు. వర్షపు నీటిని ఎలా పొదుపుగా వాడుకోవాలనే దాని మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.